వెల్కమ్ టు రాధాస్ కిచెన్. ఈరోజు నా ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బిస్మిల్లాబాత్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: 1 కప్ రైస్, 1/2 కప్ కందిపప్పు, టొమాటో, పొటాటో, బ్రింజల్, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి, ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొద్దిగా చింతపండు, కొత్తిమీర, కరివేపాకు. తయారీ విధానం: మనం తీసుకున్న రైస్ని, కందిపప్పుని వాష్ చేసుకుని అందులో 2.5 కప్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండుని కొద్దిగా వాటర్ పోసుకుని నానబెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుందాం. అందులో 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దీనిలో వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీనిలో ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, బ్రింజల్, పొటాటో వేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. కుక్ అయింది కదా, ఇప్పుడు దీనిలో క్యారెట్, టొమాటోని వేసుకుని 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. కుక్ అయినాయి కదా, ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. అదేవిధంగా కారం, పసుపు, సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. కుక్ అయింది కదా, ఇప్పుడు దీనిలో ముందుగా మనం రెడీ చేసుకున్న చింతపండు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో గరం మసాలా, సాంబార్ పౌడర్, కొత్తిమీర యాడ్ చేసుకుని 2 మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్. మనం కుక్ చేసుకున్న రైస్ని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. రెడీ అయిన సాంబార్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ రైస్లో మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న దానిని 2 మినిట్స్ కుక్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. రెడీ అయిన బిస్మిల్లాబాత్ని ఒక బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుందాం. దీనిని కొత్తిమీర, కాజుతో గార్నిష్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.